అక్రమాల్లో ముందు వరుసలో గెలిచిన వారికి మళ్ళీ టికెట్లు ఇచ్చారు, దోపిడీదారులను జనం మీద కుదిలారు, జగన్ మార్క్ రాజకీయ మూల్యాంకనం అంటే ఇదే మరి అంటూ గంగ చంద్రముఖిగా మారినట్టు ఈనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పాపం వాళ్ళు ఏదో పేపర్ పెట్టారు సొంతగా ఈ మధ్యకాలంలో. ఇది ఇంకా తమకు అనుకూలమైనటువంటి వార్తలు రావట్లేదు అనుకోండి, దానికి పోటీగా వార్తలు రాసుకొస్తున్నారు అన్నమాట. జగన్ ఇచ్చిన సీట్లు ఎస్సీ సీట్లే మార్చారు. మరి చంద్రబాబు ఎస్సీ సీట్లలో ఎవరికి ఇచ్చారు? పాత వాళ్ళకి. ఎవరు ఏమయ్యారు అక్కడ? అట్లాగే సీనియర్ నాయకులందరూ ఏమైపోయారు? వరలరామ ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. అట్లాగే రకరకాల మార్పులు చేర్పులు ఉంటాయి. ఇంకొకటి, చంద్రబాబు మార్చిన సీట్లు ఏంటి? అసలు అన్నిటికంటే వీర విధేయత ప్రదర్శించి గెలిచిన పార్టీకే సున్నం కొట్టి తెలుగుదేశం పార్టీ కోసం నాలుగేళ్లుగా తపన పడ్డటువంటి రఘురామకృష్ణరాజు సీట్ ఏమైంది? కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా అండం కూడా దండగా, ఎందుకంటే వార్తలు వార్తలుగా ఇచ్చి కనీసం వాళ్ళకు అనుకూలమైనటువంటి అయ్యో రాసుకునేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అది దిగజారిపోయి వార్తలని వార్తలుగా కూడా వదిలేసి వక్రీకరణలతో కూడిన విశ్లేషణలతో వార్తలు రాస్తున్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం చంద్రబాబు బోల్డ్ మార్చారు. ఇప్పుడు సిట్టింగులు ఎంతమందిని మార్చాడు ఆయన? చంద్రబాబు సిట్టింగులు మార్చి ధనవంతుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టలేదా? జగన్ సిట్టింగులు మార్చి ధనవంతుల్ని తీసుకొచ్చుకున్నాడు, ధనం లేని వాళ్ళని కూడా తెచ్చుకున్నాడు. అతను కులాల లెక్కను తెచ్చుకున్నాడు జగన్. కుల సమీకరణాలు చాలా క్లియర్గా పాటించాడు అతను. ఇక్కడ ఆ సమీకరణాలు కూడా లేవు కదా. కాకపోతే మేము చిమ్మేటటువంటి విషయాన్ని నిజమని నమ్మి తీరాల్సిందేనేటువంటి యాటిట్యూడ్లోనే ఉంటుంది. అదే రాస్తున్నారు. మిగతా రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు,